రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు నిన్న బాధ్యతలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ జా సహా మొత్తం 12 మంది పెద్దల సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎల్ మురుగన్, ధర్మశీల గుప్తా, మనోజ్ కుమార్ జా, సంజయ్ యాదవ్, గోవింద్ భాయ్ లాల్జీ భాయ్ దోలాకియా, సుభాష్ చందర్, హర్ష్ మహాజన్, జీసీ చంద్రశేఖర్, అశోక్ సింగ్ చంద్రకాంత్, హండోరే మేధ, విశ్రమ్ కులకర్ణి, సాధనా సింగ్ ఉన్నారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం నిన్నటితో ముగిసింది. పదవీ కాలం ముగిసిన వారిలో ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న 7 సభ్యులు ఉన్నారు. सत्य निष्ठा से प्रतिज्ञान करें छी जे हम विधि द्वारा स्थापित भारतक संविधानक प्रति एकांत श्रद्धा. विद्या शाखा मंत्री धर्मेंद्र प्रधान, आरोग्य मंत्री मनसुख मांडविया, पशु संवर्धक मत्स्य शाखा मंत्री परशोत्तम रूपाला, आईटी मंत्री राजीव चंद्रशेखर, विदेशांग शाखा सहाय मंत्री वी मुरलीधरन, सूक्ष्म चिन्ना मध्य तरह परिश्रमल शाखा मंत्री नारायण राणे, समाचार प्रसार शाखा सहाय मंत्री एल मुरुगन उन्नारु. పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పదవీకాలం నేటితో ముగిసింది. ఈ కేంద్ర మంత్రులందరూ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.